ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ 17కి ఆగుతుందండి. ఆగుతుంది. ఈ సౌండ్ ఎక్కడో విన్నట్టుందే. దేన్నైతే జీవితంలో మళ్ళీ చూడకూడదు అనుకున్నాను, అదే వచ్చి ఎదురు పడింది. ఓ బుజ్జి వినాయక, నాకెందుకు ఈ పరీక్ష? ఇక్కడ చూసిన దగ్గర నుంచి నాకు అన్ని సమస్యలే. మళ్ళీ ఇక్కడ తగలడ్డాడేంటి? అసలు వీడు వైజాగ్ అనుకొచ్చినట్టు. తిరుపతిలో దీన్ని ఏ క్షణాన చూశాను. అప్పటి నుంచి శని నా తల మీద భరతనాట్యం ఆడుతుంది. ఒకటా రెండా 3,000 రూపాయలు పోగొట్టుకున్నాను. పోయి పోయి దీనివల్ల నాన్నతో మాట్లాడడం మానేశారు. అన్నని కాస్త పోలీసులు అరెస్ట్ చేశారు. సొంతూరుని వదిలేసి అమ్మ నాన్నని ఫ్రెండ్స్ని ఆఖరికి నీ బైక్ని కూడా వదిలేసి బస్టాండ్లో అనాథగా నిలబడి ఉన్నావు కదరా వాసు. ఇది మళ్ళీ ఇక్కడ దాపరిచ్చింది. చెయ్యి. ఒకవేళ వీడు నన్ను ఫాలో అవుతున్నాడేమో. వాడికి అంత బ్రెయిన్ ఎక్కడ? కొంప తీసి నేను దాన్ని ఫాలో అవుతున్నాను అనుకుంటుందా? చచ్చా, దాని మొహం చూసి ఎవరు దాన్ని ఫాలో అవ్వరని దానికి తెలుసులే. అయితే అయ్యి ఉండొచ్చు, నేను ఎందుకు కంగారు పడాలి? బస్సు రాగానే ఎస్కేప్ అయిపోరా వాసు. బస్సు వచ్చింది. అక్కడ మెరూన్ షర్ట్ వేసుకుని కుర్రాడు దిగుతాడు, అతనికి ఇచ్చే 2,500. అయ్యో శుభమా అంటూ ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఇప్పుడు ఇది తగులుకుంది. ముందేం జరుగుతుందో ఏంటో. చూస్తేనే సమస్యలా భగవంతుడా. 3,000 రూపాయల ఎఫెక్ట్ నుంచి తేరుకోక ముందే 2,500 రూపాయలకి ఇరుక్కున్నావు కదరా వాసు. వద్దు, ఇవన్నీ మనకొద్దు, ఎస్కేప్ రా. ఏ మిస్టర్? ఏంటి? లైఫ్లో ఎవరికి బాకీ ఉండటం నాకు ఇష్టం లేదు. ఉండకు. ఇంతకు ముందు కూడా ఇలాగే డబ్బు విషయంలో నాకు ఒకరితో గొడవ అయింది. ఏయ్, మర్యాద ఇచ్చి మాట్లాడు. నేనేం నీకు మర్యాద ఇవ్వడానికి పిలవలేదు. నీ 215 తీసుకోమని చెప్పడానికి ఆగమన్నాను. జస్ట్ ఎ మినిట్. వేస్ట్ ఎ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, 50 రూపీస్ చేంజ్ ఉందా? చేంజ్ లేదమ్మా. సరే, 250కి ఏమొస్తుంది? బిల్స్ వస్తుంది, మాణిక్యంద వస్తుంది, పాన్ పరాగ్ వస్తుంది. ఓకే, ఒక బిల్స్ ఇవ్వండి. ఏంటి, సిగరెట్టా? మీకా? ఇవ్వవయ్యా. ఇది పెద్ద జడ్జి నగడి జిగిడీరా బాబు. ఇది ఊర్లో గంజాయే కొడుతుంది, సిగరెట్ ఒక లెక్క. ఇదిగో తీసుకో. నిజంగానే కేడియారా బాబు, డబ్బుని చుట్ట చుట్టిచ్చింది. సిగరెట్? ఏంటి ఇది? దమ్ము, అది కూడా 250. కూర్చొని తాగు. ఇది పెద్ద తింగిరి జింగిరి పింగిరీరా బాబు. ఒరే పట్టదలడా, దీని ఎలా కన్నావురా? చెయ్యి. నా సర్టిఫికేట్ సార్. ఏందయ్యా ఇది? ఓ సర్టిఫికేట్ రా. ఈ బరువు నాకెందుకయ్యా? నాకేం తెలుసే, నాకు చదువు రాదుగా, అనుభవం మీద పైకి వచ్చినాడులే. సర్లే, ఇప్పుడు ఒకే మాట ఒకే బాణం అన్నట్టుగా నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏంది ఇప్పుడు ఉన్న పదంగా నీ కంపెనీకి ఎండింగ్ చేశానుకో, నువ్వేం చేస్తావు? థ్యాంక్ యూ సార్. అయ్యి బాబోయ్, ఏంది ఇది? నువ్వు కంపెనీలో కాలింగ్ బెల్ నొక్కడానికి నేను ఎండింగ్ చేసేది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎందుకు పిలిచినా? ఆ క్యాలెండర్ ఒకసారి చూడండి. 5 రోజుల నుంచి ఆ పేపర్ చించకుండా వదిలేశారు. ఏంది రాదే, ఫస్ట్ తారీఖు రాగానే జీతాలు తీసుకోవడం తెలుసు, కానీ రోజు మారగానే క్యాలెండర్ చించాలని తెలీదా? ఏదవా, ఏది చించుపో. థాంక్స్ అయ్యా. ఆ వాటర్ ట్యాప్ లో నీళ్ళు ఎలా కారుతున్నాయో చూడండి సార్. ఏంది ఇదే? సాయంకాలం అయ్యే పాటికి క్వార్టర్ గురించి తప్పితే ఏస్టుగా పోతున్న వాటర్ గురించి ఆలోచించవా? ఏది ఆపో. ఎలాగేందిరా మళ్ళీ? థాంక్స్ అయ్యా. ఇదిగో వాసు, సబాసు. ఆఫీసులో జరగ ముందే క్లీన్ అండ్ గ్రీన్ పథకం ఎంత ఇంపార్టెంటో చాలా బాగా చెప్పావయ్యా. ఇదిగో సర్టిఫికెట్లో. ఒక్క నిమిషం. ఇదిగో ఆదిలక్ష్మి, నువ్వు అర్జెంటుగా ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసి లోపలికి పంపించు. నాకు కాదు, నీకు రింగ్ సౌండ్ తక్కువ, ఎంగేజ్ సౌండ్ ఎక్కువ. ఇప్పుడు లోపల రాలా వాసు, ఆ కుర్రాడికే. థాంక్స్ అంకుల్, థాంక్ యూ. లీ,
అది కూడా 250 కూర్చొని తాగు. చెప్తా ఉండు. ఇక్కడే రౌండ్ ఇస్తున్నాడే, నా దగ్గరకు వస్తున్నాడేంటి? హలో యశస్మి, ఇదిగా తీసుకో. ఏంటది? ఎలిఫెంట్ ఎగ్ బట్ ఏంటది? చిల్లర సెటిల్మెంట్ కోసం నువ్వు ఇచ్చిన తొక్కలో సిగరెట్. నాకు ఇవేం వద్దు కానీ బస్సులో నాకు టికెట్ది. పద పద బస్ ఎక్కువ. ఏయ్ మర్చిపోకుండా నాకు టికెట్ది, జాగ్రత్త. బస్సు 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 వచ్చేసా వచ్చేసా వచ్చేసా. అమ్మా టికెట్ 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 ఆ టికెట్ టికెట్ బాబు అక్కడ తీసుకుంటారు. ఆ టికెట్ ఆ టికెట్ టికెట్ ఆ టికెట్ టికెట్ ఎక్కడికమ్మా? జగదాంబ. ఆ టికెట్ 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 జగదాంబ 2 టికెట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.